నా దేవుడు సమర్థుడు. నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడతావో అక్కడే దేవుడు నీ తల పైకి తీరుతుగా నిలబెడతాడు. మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే నువ్వు ఆహారం కోసం భూమి మీద చూస్తావు, కన్నా దేవుడు ఆకాశం నుంచి కూడా రప్పించగలడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకు ఉంది. నేను ప్రకటిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి ఆయన మాటకు ఈ హృదయంలో చోటివి మార్చివేస్తా. క్రీస్తులో మనకి ఆ ప్రేమ కలిగింది. అలాగే మమ్మల్ని ప్రేమించి వారి ఉపాసకూటాలు కూడా వారు ఆహ్వానించారు. ఆ దినానాటికి వెళ్ళడం, దేవుని యొక్క వాక్యం అందించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ప్రార్థన స్వార్థం కాదు, ప్రార్థన ఎప్పుడు కూడా స్వార్థం కాదు. ఎందుకంటే క్రైస్తవుడైన తర్వాత విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనప్పటికీ కూడా ప్రార్థనే మనకు ఆయుధం. అది ఎవరి గురించైనా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకుండా స్వార్థం అనేటువంటిది కాదు. నేను ప్రార్థన ద్వారా దేవుడు పరిస్థితులు మారుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎస్టేర్ గారు మంచి సాక్ష్యం చెప్పారు. కానీ ఒక విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మాయిని నడిపించారు, కానీ ఆయన మాత్రం రక్షణలోనికి రాలేదండి. చాలాసార్లు వచ్చేవారు, కనపడినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడేవారు. నేను అన్నకోని, మీకు ఇంకేముండండి బాధ్యతలు, కుమార్తెకి పెళ్ళి అయిపోయింది, కుమారుడికి పెళ్ళి అయిపోయింది, మీరు కూడా రక్షణ తీసుకోండి అంటే ఆగండి అనేవారు. నేను ఒకటే చెప్తాను, ఒకటి ఏంటంటే, దేనికైనా సమయం ఉంటుంది, కానీ మనిషి జీవితానికి ఏ సమయమో మనకు తెలియదు. ఇవాళ ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది, కానీ మానవ జీవితానికి గ్యారంటీ అనేటువంటిది లేదు. తల్లి గర్భంలో మోసినటువంటి 9 మాసాలు మోసినటువంటి తల్లి కూడా నీ బిడ్డ ఎంతకాలం ఉంటుందమ్మా అని చెప్తే ఆ తల్లి కూడా ఆ బిడ్డ గురించి సాక్ష్యము చెప్పలేదు. ఒక వస్తువు తయారు చేసినప్పుడు సాక్ష్యం ఇస్తాడు మనకి, ఈ వస్తువు 8 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుందండి, 1 సంవత్సరం గ్యారంటీ ఉంటుంది, లేదా 3 సంవత్సరాలు గ్యారంటీ అని అటు చెప్తాడు ఒక వస్తువు తయారు చేసినట్టు. కానీ మనిషిని జీవితంలో లేదు. ఏంటంటే అందుకని చెప్తాడు, ఉదయకాలము పూసి సాయంకాలం వాడిపోయేటువంటి గడ్డి పువ్వు వంటి వారం. కాబట్టి దేవుడు మరి ఏంటంటే తెలుసుకోలేనటువంటి చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒకటి చెప్పాము, ఒకటి ఏంటంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది అంటే చాలా విలువైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి. లోక సంబంధంగా జీవిస్తే మనకి క్యాస్ట్ పరంగా, మతపరంగా లేదా ఆస్తి పరంగా ఉన్నటువంటి యొక్క హోదా పరంగా దూరంగా ఉంటాం. కానీ అదే క్రీస్తులు తెలుసుకున్న తర్వాత, క్రీస్తులు ఉండేటువంటి గొప్ప ఇది ఏంటంటే, ఇక్కడ కులము, మతము, డబ్బు, ధనము, వ్యామోహము అనేటువంటివి ఏమీ లేకుండా దేవుడు తన యొక్క ప్రేమలో అందరినీ కూడా ఐక్యత పరుస్తాడండి. దేవుడు నామ స్తోత్రం. ఈ ఐక్యత ప్రభువులోనే వస్తుంది మనకి, ఇది ఎక్కడ రాదు. ఇప్పుడు మనకి చాలా ఏంటంటే, మరి వారు చాలా విగ్రహారాధన చేశారు, నేను బాగా విగ్రహారాధన చేశాను, నేను అసలు యేసు ప్రభు నమ్ముకోలేనప్పుడు క్రైస్తవులు ఎవరిని వస్తే కొట్టడానికి కూడా సిద్ధపడేవాడిని. కానీ పరిస్థితులు దేవుడి దగ్గర తీసుకొస్తాయి, పరిస్థితులే దేవుడి దగ్గర తీసుకొస్తాయి. మనిషి ఎప్పుడు కూడా తనంతట తాను రేపును ఎరగడం. అప్పుడు అలాంటప్పుడు దేవుని కూడా వెతకో మనం. అందుకనే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని అంటాడు. మనం వెతకకుండానే దొరుకుతాం. మనం చాలామంది వెతికితే దొరుకుతారు, కానీ ఏంటంటే ప్రభు ఎలా ఉంటాడంటే మనం వెతకకుండానే మనకి దొరుకుతాడు. దేవుని నామ స్తోత్రం కలను గాక. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జన్మ విషయం చూస్తే, ఆయన ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు కూడా చూస్తే భక్తులైనటువంటి వారు, తర్వాత ప్రవక్తలైనటువంటి వారు, తర్వాత న్యాయాధిపతులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు గురించి చాలామంది అనేక విషయాల్లో ప్రవచించారు.
అందుకని ఆయనకి ప్రవచన పుత్రుడు అనేటువంటి పేరు కూడా ఉంది ఆయనకి. అంటే మామూలుగా మనము ఇలా పడుతారు అని చెప్పారు. ఒకటి ఏంటంటే ప్రవచనపు యొక్క నెరవేర్పు చూస్తే ఏషియా గ్రంథంలో ప్రవచించిన యొక్క ప్రవచనానికి యేసుప్రభు వారికి పుట్టిన దినానికి చూస్తే 700 సంవత్సరాల టైం అండి. దేవుడు నామ స్తోత్రం. అలాగే యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనానికి మలాఖీ గ్రంథంలో మలాఖీ దగ్గర ప్రవచించిన ప్రవచనాన్ని చూస్తే అక్కడికి మలాఖీ గ్రంథానికి లోక చూసిన జన్మదినాన్ని చూస్తే 400 సంవత్సరాలు టైం ఉంటుంది. అదేంటే ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది అని మనం చాలామంది ఉంటారు. ఏమండి మొన్న మాకు ప్రవచనం వచ్చింది అది ఇంకా నెరవేరడం అంటే ప్రవచనానికి ఒక టైం అనేటువంటిది ఉంటుందట. 700 సంవత్సరాల పూర్వం ప్రవచించిన ఏషియా ప్రవచనం దేవుడు ఏమిటండి 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడండి. దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రవచనం నెరవేరలేదు. ప్రవచనం ఏది కూడా నిరర్ధకం కాదు. వాక్యం అనేటువంటిది ఏది నిరర్ధకం కాదు. అదే మళ్ళీ ఆ లోకాసువార్తలో మరియా కూడా అదే చెప్తుంది. అది ఏది కూడా దేవుని యొక్క వాగ్దానం ఏది కూడా నిరర్ధకం కాదు అని చేసేది. మీకు ఏది వాక్యమైతే వస్తుందో మీ జీవితాలకి, ఏ వాక్యమైతే మీ హృదయాన్ని తాకుతుందో, ఏ వాక్యమైతే మీరు అంగీకరిస్తారో ఆ వాక్యం ద్వారా మీ యొక్క జీవితాలని దేవుడు మారుస్తాడండి. దేవుడు నామ స్తోత్రం. జరా మీ చాలామంది అంటారు ఏమండి నేను లేనివాడిని కదా నాకు దేవుడు దొరుకుతాడా అనేసి. చూసారా మనం చాలా అల్పులము. అల్పులకి దేవుడు దొరుకుతాడా? లేదా మేము ఒక సామాన్యమైన జీవితంలో మేము ఉంటాం మాకు దేవుడు దొరుకుతాడా? లేదా మా కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడా అని చెప్పేసి ఒకవేళ అనుకోవచ్చు. కానీ అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మీకా గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని చూస్తే అక్కడ ప్రభు యొక్క గురించి అక్కడ చెప్పబడి ఉంటుంది. మీకా గ్రంథం మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి. బైబుల్ ఉన్నవారు 5వ అధ్యాయం 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా ఏంటంటే ప్రభువు పుట్టినటువంటి ఏంటంటే ప్రభు గురించి యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్పింది. ఆయన మహాగణుడును అతి పరిశుద్ధుడును ఏంటంట మహోన్నతుడును అతి పరిశుద్ధ స్థలములో నిత్యము నివాసము చేయగలిగినటువంటి యొక్క దేవుడట. ఆ దేవాతి దేవుడు ఎక్కడయ్యా పుడతాడు అంటే ఆ దినమున ప్రవచనాలు చూసి చాలామంది కన్యకులైనటువంటి వారు వివాహాలు మానేశారట, వివాహాలు చేసుకోలేదట. ఎందుకంటే ఈ ప్రభువు నా గర్భమున పడాలి, నేను ఆ ప్రభువుని కనాలనేటు ఒక ఉద్దేశంలో అనేక మంది రాజకుమార్తెలైనటువంటి వారు ఆ వివాహం చేసుకోకుండా. కానీ ఒకటి ఏంటంటే ప్రభు యొక్క వాక్యం చెల్లదు. ఎక్కడైతే విధేయత వినయం ఉంటుందో ఆ వినయము విధేయత కలిగిన వారితో కలిసి ఆయన సహవాసము చేస్తాడట. దేవుడు నామ స్తోత్రం. ప్రభువుకి కావాల్సింది ధనము భోగభాగ్యాలు కాదు. ఆయన ఏంటంటే ఎక్కడ నివాసం చేస్తానంటే ఎక్కడైతే వినయం ఉంటుందో, ఎక్కడైతే విధేయం ఉంటుందో, విధేయత ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో అటువంటి జనులతో కలిసేట ఆయన సహవాసం చేయడానికి లేనటువంటి పేదరాలైనటువంటి కన్య మరికను, మరియకు ప్రధానమైపోయినటువంటి మరియను ఏం చేశాడంట ఆయన ఎంచుకున్నాడట. దేవుడు నామ స్తోత్రం. ఏం చేత ఆయన దేవదూత గాబ్రియేలు దూత వచ్చింది, నువ్వు దయాప్రాప్తురాలు ఎందుకంటే ఆమె భక్తిపరురాలు, వాక్యానికి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటిది, ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తుండే దేవునికి లోబడినటువంటి ఆమెను దేవుడు ఏమన్నాడంటే నువ్వు దయాప్రాప్తురాలు. నీ కారణం ఏంటంటే నువ్వు ప్రధానము చేయబడినప్పటికీ కూడా నువ్వు సందేహించవలసిన పర్లేదు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావు. ఆ గర్భం ధరించిన నీకు కుమారుడు పుడతాడు. ఎందుకంటే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడదువు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉండును. దేవుడు నామ స్తోత్రం. చూసారా అంతేకాదు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2 చూసినప్పుడు ఏంటంటే ఆయన పుట్టడం వల్ల కారణం ఏంటంటే తన ప్రజల పాపము ఆయనే తుడిచివేయను. ఈయన ఎందుకు వచ్చాడు ప్రభువు దినాన్ని అన్నట్లయితే మన యొక్క పాపములను తుడిచివేయడానికి, మన యొక్క పాపములను కడిగి వేయడానికి, దేవుడు మనల్ని విమోచించడానికి, మన పాపముల నుంచి ఉన్నటువంటి విమోచించడానికి ప్రభు భీమి మీదకి వచ్చాడండి. దేవుడు నామ స్తోత్రం. ఒకవేళ ఆయనే జన్మ లేకపోతే, అసలు ఆయనే పుట్టకపోతే మనకి పాపులము కానీ మరణిస్తాం. ఈ దినమున క్రీస్తుని మనం అంగీకరించాం కనుక క్రీస్తులో ఉండేటువంటి వారికి రోమాపత్రికలు చెప్తాడు క్రీస్తు చేస్తున్నందున వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే మనము పొందవలసినటువంటి యొక్క శిక్ష, మనము పొందవలసిన యొక్క శిక్ష ఆయనే శిక్ష అనుభవించాడట. దేవుడు నామ స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఏంటంటే మనం ఏమంటాం మనం చాలా గొప్పవారండి, ఈ గొప్పవాళ్ళని దేవుడి దగ్గరికి వెళ్ళాలా, అది ఎవరో దేవుడు
ఏదో కులస్తు దేవుడు, ఏదో ప్రాంతానికి దేవుడు, అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు కాదు. ఆయన భూమి అంతటికీ దేవుడు అండి. దేవుడు నామ స్తోత్రం. ఆయన భూమి అంతటికీ దేవుడు. మీకు చెప్తాను నేను ఒకటి, మా కాకినాడలో కొన్ని పండుగలు ఉంటాయి, మీ మేడపాల్లో కొన్ని పండుగలు ఉంటాయి. మేడపాల్లో చేసే పండుగలు కాకినాడలో చేయరు, కాకినాడలో చేసే పండుగలు మేడపాల్లో చేయరు. అలాగే పక్క రాష్ట్రంలో తెలంగాణలో చేసే పండుగలు మనకు ఉండవు, మనకుండే పండుగలు అక్కడ ఉండవు. కానీ ఒకటేంటంటే ఏ దేశంలో కూడా మన పండుగలు ఉండవు, మన ఆ దేశంలో ఉండే పండుగలు మన ఉండవు. కానీ ఒకటేంటంటే ప్రపంచం యావత్తూ చేసే పండుగ ఏదైనా ఉన్నదంటే అది క్రిస్మస్ ఒకటేనండి. దేవుడు నామ స్తోత్రం కాదు, అది క్రిస్మస్సే. క్రిస్మస్ చేస్తారు, లేదా గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈస్టర్ పండుగలు చేస్తారు. క్రైస్తవ పండుగలే ప్రపంచం అంతా జరిగేది. ఏంటంటే సంక్రాంతి ప్రపంచం అంతా చేయరు, ఉగాది సంవత్సరం పండుగ సంవత్సరం అదే ప్రపంచమంతా చేయరు. ఒకటేంటంటే చేసే ప్రపంచమంతా చేసేటు లేక పండుగ ఏదైనా ఉన్నదంటే ఆ పండుగ ఏదంట క్రైస్తవ పండుగ. దేవుడు నామ స్తోత్రం కలుగునుగాక. పాప మా ఇస్తరి గారు అనేవారు, పాస్టర్ గారు కూటమి పెట్టుకోవాలని చాలా అనలే ఉంటారు. ఏంటి ఏంటంటే ఒకటి, దేవుడు ఏ సమయం ఎప్పుడు ఇస్తాడో ఆ సమయంలో అది ఆగక మానదు, అది ఖచ్చితంగా చేస్తారు. దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే మామూలుగా ఇది స్తుతికూటం పెట్టుకోవాలనుకున్నారు, ఇస్తేరి గారు స్తుతికూటం పెట్టుకోవాలండి అన్నారు. అయితే ముందు ఆయన ప్లాన్ చేసింది ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారి ఇంటి దగ్గర పెట్టాలని చూశారు. సరే మళ్ళీ ఒకసారి వచ్చి అన్నారు పాస్టర్ గారు, మరి జనం అంతా అక్కడికి రారు కదా అండి అన్నారు. మరి ఏం చేస్తాం మీరు ఎలా ఆలోచన చేయండి అన్నాం. అయితే అన్నారు మా ఇంటి దగ్గర పెట్టాలి, అందరినీ నేనే ఆహ్వానిస్తానండి, అందరూ వస్తారు అన్నారు. సరే మొన్న వచ్చి అన్నారు, మన క్రిస్మస్సు మరి ఎవరెవరి దగ్గర పెట్టుకుని కొంతమంది దగ్గర ప్రకటించినప్పుడు అయ్యా ఎలాగ స్తుతి కూడా మేము పెట్టుకుంటున్నాం కదా, కాబట్టి అది క్రిస్మస్గా మార్చేస్తూ ఉన్నారు. దేవుడు నామ స్తోత్రం కలుగునుగాక. ఆవిడ ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి ఈ దినం వరకు జరిగిన మొట్టమొదటి స్తుతి కూటము ప్లస్ క్రిస్మస్ ఆరాధన ఒకటేంటంటే అందునే దేవుడు ఇంత ఘనంగా జరిపించాడు దేవుడు నామస్తోత్రం. నేను ఈ దినాన్ని నేను చూస్తున్నాను. ఏంటంటే ఒకటి, మేము ప్రతి సంవత్సరం కూడా ఐక్య క్రిస్మస్ పెడతాం రాజీ గృహకల్పలో, 2 సంవత్సరాలు పెడతాం కరోనా వల్ల. కానీ ఈ దినాన్ని చూస్తే నేను ఐక్య క్రిస్మస్ పెట్టినట్టుగా నాకు కనపడుతుంది. ఈ జనాలు చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జనాలు చాలా చివరి వరకు ఉన్నారు, లైట్లు అంటే ఇప్పుడు లేవు, కనపడతలేదు. చాలామంది మొక్కలు చాలా నిలబడ్డారు కూడా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఏంటంటే ఇది ఎవరి ప్రేమ అంటే ఒకటేంటంటే ఇంతమంది రావడానికి ఏంటంటే మన కులాన్ని బట్టో లేదా మన మతాన్ని బట్టో లేదా మన యొక్క ప్రాంతాన్ని బట్టే కాదు, ఇది దేవుని యొక్క ప్రేమ అండి. దేవుని నామం స్తోత్రం. దేవుని యొక్క ప్రేమను బట్టి వచ్చారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పాస్టర్ గారు రావడానికి అవకాశం లేదు, ఖాళీ లేదు. మా ప్రసాద్ గారు కూడా ఖాళీ ఉండదు, ఎందుకంటే క్రిస్మస్ జనవరి డిసెంబర్ జనవరి ఖాళీ ఉండదు. కానీ ఏంటంటే ఎందుకు వచ్చారు ఈ దినం అంటే అది దేవుని యొక్క ప్రేమ అండి. దేవుని నామ స్తోత్రం. అందుకేంటంటే అంటే నువ్వు అల్పమైన దానివి, నీవు స్వల్పమైన చిన్న గ్రామం, నీ చిన్న గ్రామంలోంచి పెద్దది ఎలాగొస్తుంది అని ఒకవేళ ప్రజలు అనుకోవచ్చు. కానీ ఏంటంటే అలా స్వల్పమైన దాంట్లోంచి అద్భుతమైనటువంటి దేవుడు ఉద్భవిస్తాడట. దేవుని నామ స్తోత్రం. అక్కడ ఎఫ్రతా యూదా అనేటువంటి ప్రాంతం ఎలాంటిది అంటే ఆయన యూదావారి కుటుంబంలో అతి స్వల్పమైనటువంటిది. మన స్వల్పం ఎలాగవుతాం ఇప్పుడు? ఒకటేంటంటే ఒకటి, మనం ఒక కులం మనం చూసుకుందాం, మన వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ అందులో పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడు అనుకుంటాడు నా దగ్గరికి ఎలా వస్తాడని చెప్పి. కానీ ఒకటేంటంటే అటువంటి పేదవాడిని, పేద గ్రామాన్ని, ఏమీ లేనట్టు దాన్ని దేవుడు ఎంచుకుంటాడట. దేవుడు నామ స్తోత్రం. చూసారు ఎందుకంటే అతి స్వల్పమైన దానివి యూదా ఎఫ్రతా అనేటువంటి నువ్వు అతి స్వల్పమైనది. ఈ అతి స్వల్పమైన దాన్ని ఎవరు వస్తారు, ఈ స్వల్పమైన ఈ చిన్న గ్రామంలోకి ఎవరు వస్తారు అని మనం అనుకుంటాం. కానీ ఏంటి, చిన్న గ్రామాలని దేవుడు ఈ దినమున పట్టణాలుగా మారుస్తున్నాడు. దేవుడు నామ స్తోత్రం. అలాగే చిన్న కుటుంబాన్ని, అనేక కుటుంబాలు ఆదరించే కుటుంబాలుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అటువంటి. దేవుడు నామ స్తోత్రం. ఒక దినాన్ని మనం ఎవరికి పెట్టలేని స్థితిలో ఉండేటట్టు మనల్ని దేవుడు 10 మందికి పెట్టేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. ఎందుకంటే నువ్వు స్వల్పమైన దానివి అని నువ్వు అనుకోవాల్సిన లేదు, నేను ఏమీ లేని దానిని నువ్వు అనుకోవాల్సిన లేదు, నన్ను ఎవరు ఆదరిస్తారని అనుకోవాల్సిన పని లేదు. నువ్వేంటంటే నువ్వెవరు నిన్ను ఎవరు ఆదరిస్తారని కాదు, నీవే అనేక మందిని ఆదరించేటువంటిగా దేవుడు ఆశీర్వదిస్తాడట. దేవుడు నామ స్తోత్రం కలగ. అది ప్రభు పుట్టింది అందుకోసమే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఎందుకంటే మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయనట దరిద్రుడిగా మారేటటువంటి. దేవుడు నామ ఆయన దరిద్రుడిగా మారాడు, మనల్ని ఏంటంటే ధనవంతుడిగా. ఈ దినమున ఈ కీర్తి, ఈ దినమున ఈ ఘనత, ఈ దినమున యొక్క ప్రభావం ఎవరి వలన వచ్చింది? మన వలన కాదు. అది ఎవరి వల్లట? ప్రభు అయినటువంటి యేసు వలన. దేవుడు నామ స్తోత్రం. ఈసరా మీకు మాట చెప్తాను చూడండి, ప్రసాద్ గారు ఉన్నారు, నేనున్నాను, ప్రభుని తెలుసుకోలేని కొన్నాళ్ళు ఉన్నాం. ఈ ప్రభు తెలుసుకోలేని కొన్నాళ్ళు మేము ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడ్డారా? అసలు ప్రార్థన చేసామా? మాకు రోగాలు వస్తేనే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసాం, ఎవరు చేయాలి? కానీ ఈ దినమున
దేవుడు ఎన్నుకున్న తర్వాత ఒకవేళ అల్పులమే, కానీ ఒకటి ఏంటంటే ఒకవేళ రోగిష్టమే అవ్వచ్చు, కానీ దేవుడు పిలిచిన తర్వాత దేవుడు ఇదే అనమాట. మేము బలహీనతగా ఉన్నప్పుడు కూడా, మరి యొక్క బలహీనుడు వచ్చినప్పుడు, దేవుని యొక్క నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన ద్వారా వారు స్వస్థపరచబడుతున్నప్పుడు, ఆ మహిమ ఎవరికి? ఇది ఎవరి వల్ల చేసాం? ఒక వ్యక్తిని మేము బాగు చేసాము అంటే అది మేము బాగు చేయలేదు, దేవుడు మమ్మల్ని అక్కడ ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆ పాత్రగా వాడుకున్న దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని నిలబెట్టేటటువంటి దేవుడు నామ స్తోత్రం. అది మనది కాదు. ఇప్పుడు ఈ దినాన్ని ఏంటంటే అప్పుడు చేయలేనటువంటి కార్యాలు ఈ దినమని దేవుడు మనతో చేయించి వాడుకుంటున్నారంటే ఆ మహిమ ఘనత ప్రభావములు ఆయనకే దేవుడు నాశం. కేవలం మనం ఎవరంట నిమిత్త మాత్రము, ఆయన చేతిలో ఒక చిన్న పాత్ర. ఆయన చేతిలో ఏంటంటే మనం ఒక చిన్న పాత్ర. మన ఇంట్లో పాత్రలో మనం దేనికి వాడబడితే అది దానికే వాడబడతాయి, ఇంకో రకంగా వాడబడు. అయ్యా ఈ పాత్రలో నేను టీ కాసుకోవాలి, అబ్బాయి నేను టీ కాయను నీ కాఫీయే కాస్తాను అందు, అది టీయే కాస్తుంది. అయ్యా దీంట్లో నేను పెరిగే తోడేట్టు, నువ్వు పెరిగి తోడేట్టు కూడా నేను పాలే ఉంచే అందు ఆ పాత్ర. మనం ఏదేస్తే అదే ఉంటుంది అందులో. అలాగే ప్రభు చేతిలో మనం ఉన్నామంటే ప్రభువు మనల్ని ఏ రీతిలో వాడుకుంటాడో, ప్రభు ఏ రీతిగా మనల్ని నిలబెడతాడు, ఆయన ఇష్ట ప్రకారంగానే వాడిని నిలబెడతాడు. ఆయన ఇష్ట ప్రకారం ఆయనకి ఇష్టపడినట్లుగానే ఆ పాత్ర ఎలాగైతే మన మాట వింటుందో, ప్రభు యొక్క మాటను కూడా మనం ఆ రీతిగా వినప్పుడు దేవుడు ఈ పాత్రను ఎప్పుడు కూడా వదిలేటటువంటి దేవుడు నామ స్తోత్రం. ఆ పాత్రకు ఒక ఘనత వస్తుంది, ఆ పాత్రకు ఒక ఘనత వస్తుంది. ఈ దినంలో మనం అందరము కూడా ఒకటి ఏంటంటే మనం అందరము కూడా దేవుని చేతిలో ఒక పాత్రలు. ఒకవేళ మేము అంటే ఏమంటే మేము విశ్వాసులం కదా, మీరు విశ్వాసులే కావచ్చు. విశ్వాసం శ్యామ తోట ఉంది కదా, అత్తగారు కూడా ఒకప్పుడు కోడలేనట్ట, అత్తగారికి పుట్టలేదు, అత్తగారు కూడా ఒకప్పుడు కోడలే. అలాగే సేవకులు కూడా ఒకప్పుడు విశ్వాసులే. ఆ విశ్వాసులైనటువంటి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేక స్థానం ఆయన ఎన్నుకున్నాడు కనుక ఇచ్చాడు. ఏమంటాడు, తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడినప్పుడు నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నేను భూమి మీద పడినప్పుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు దేవుడు నామ స్తోత్రం. అసలు ఒక రకంగా చెప్పాలంటే మేము సేవకులు అవుతామని ఇలా ఉంటామని ఎప్పుడు మేము ఊహించలేదు. అని ఊహించలేనటువంటి కార్యాలు చేయటే దేవుని యొక్క గొప్పతనం అండి. దేవుడు నామ స్తోత్రం, ఊహించలేనటువంటి కార్యాలు చేయడమే, ఊహించలేనివి పొందుకోవడమే దేవుని యొక్క ఉద్దేశం. పాప ఎస్టేరి గారు కాలేబు గారు కొంత తాను ప్రభువుని తెలిసిన తర్వాత కొంచెం శ్రమ పడ్డారు. తర్వాత ఆయన చాలా బాధపడ్డారు. శ్రమ పడినప్పుడు చెప్పాం ఒకటి ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఈ శ్రమ కూడా మనకు ఒక రకంగా మేలే. 119వ కీర్తనలో ఆయన అంటాడు, శ్రమ పడక ముందు పెట్ట నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడైతే నీ వాక్యంను బట్టి నేను సరి చేసుకుంటున్నాను. అంతేకాదు శ్రమ కలుగుతున్న నాకు మేలాయను. ఇదేంటే శ్రమ మేలు. ఇదేంటి క్రైస్ రక్షణ అనేటువంటిది కూడా ఎక్కడ వస్తుందో తెలుసా? ఎక్కడ వస్తుందో తెలుసా? సుఖంలో రాదు రక్షణ, లేదా ఐశ్వర్యంలో రాదు రక్షణ. రక్షణ ఎక్కడ వస్తుందంటే శ్రమలలోంచే రక్షణ పుడుతుందట దేవుడు నామ స్తోత్రం. రక్షణ పుట్టేది ఎక్కడ అంటే శ్రమలలోంచే, ఆ శ్రమలలోంచే ఆశీర్వాదం అనేటువంటిది పుడుతుందట దేవుడు నామ స్తోత్రం. మనం అనుకుంటాం అయ్యా మేము ఇల్లే ఉన్నాం అలా కాదు, ఎందుకంటే నీకు శ్రమ పెట్టేటంటే దేవుడు ఒక కారణం ఉంటుంది, నిన్ను బలపరచాలి. శ్రమ పెట్టేటంటే దేవుడు నువ్వు బలపడబడాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మొన్నే ఒకరు చెప్పారు, ఒక భార్య భర్తలిద్దరూ ఎక్కడో డ్రింక్ తాగడానికి కూర్చొని ఆ భార్య చాలా బలహీనంగా ఉంది, నీరసంగా ఉంది, ఆలోచిస్తుంది. ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే ఏంటి నువ్వు అంత డల్గా ఉన్నావు అని అడిగితే అంటే మనం అన్నీ చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, బాగానే ఉంది. రెండోది చక్కగా బెల్లనిచ్చారు. ఒకటి ఏంటంటే నేను 3 రోజులు ఉపవాసం చేశాను, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. రోజు ప్రార్థన చేస్తున్నా దేవుడు చెప్పు. ఇంతకీ దేనికి జవాబు చేస్తున్నా అంటే ఎంతకాలం అండి మీ అద్దెంట్లో ఉంటాం, ఒక సంతిలు ఎన్నిసార్లు నేను అడుగుతున్నాను దేవుడు మనకి ఇవ్వలేదు అంటున్నాడు. బాబు భర్త అంటున్నాడు, నిజమే మనకు అద్దెలే కదా, దేవుడు మనకి సొంతిల్లు ఇవ్వలేదు, అది ఎప్పుడో సిద్ధపాటు చేస్తాడు అని అనుకుని అన్నాడట. నేను అనుకుంటున్నాను అద్దెంట్లో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడట. ఈవిడందంట ఏంటండి, కొద్దిగా ఏదైనా వస్తే ఖాళీ చేసేమన్నారు, ఇంకోటి అంటే ఖాళీ చేసేమంటే అలా కాదు. దేవుడు మనల్ని అద్దెంట్లో ఉండమని దేవుడు మనకు ఆజ్ఞిచ్చారేమో. ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉండడం వల్ల మన యొక్క ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మనం చేసే ప్రార్థనను బట్టి ఇక్కడ వాళ్ళని కొంతనైనా మార్చుకోవడానికి మనకి అద్దెంట్లో పెట్టి మనల్ని వాడుకుంటున్నాడేమో దేవుడు. అలాగే మరి యొక్క చోటకు మళ్ళీ అద్దెంట్లోకి వెళ్ళిపోతే ఆ అద్దెంట్లో మరికొంతని మార్చుకోవడానికి దేవుడు ఇలాగ వాడుకుంటాడు, అలాగని తృప్తి పడవచ్చు కదా అని చెప్పాడటండి దేవుడు నామ స్తోత్రం. నిజమే, దేవుడు ఏ సమయానికి ఎక్కడ పెడతాడో మనకు తెలియదు, అక్కడ ఏదో కారణం ఉంటుంది.
కారణం లేకుండా దేవుడు ఎక్కడికి మనల్ని పంపించడు, కారణం లేకుండా దేవుడు ఏ ఇంట్లోని పెట్టడు, కారణం లేకుండా ఏ ప్రాంతానికి మనల్ని పంపించడు. ఏదో కారణం ఉంటుంది. యేసు ప్రభువారు పుట్టడానికి ఒక కారణం ఉంది, అలాగే ఆయన బిడ్డల మీద మనకి కూడా ఒక కారణం అనేటి ఉంది. ఆ కారణాన్ని ఆయన మన ద్వారా నెరవేర్చుకుంటాడు. దేవుడు నామ స్తోత్రం. అందుకే నేను అల్పమైన దానిని, నేను స్వల్పమైన దానిని, నాకు ఏమీ లేదు, ఇంతమంది బంధువులు నన్ను గుర్తించేవారు ఎవరు, ఇంతమంది ధనవంతులు నన్ను ఎవరు ఇచ్చేస్తారు, నేను ఎవరు నన్ను అమర్యాదగా పలకరిస్తారేమో, మర్యాద అనేటు నాకు ఇస్తారా, గౌరవం ఇవ్వరా, నా కుటుంబాన్ని ఒకవేళ వెలివేసినట్లుగా చూస్తారా అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యూదా ఎఫ్రత బెత్లెహేమా, యూదా ఎఫ్రత అనేటువంటిది ఓ స్వల్పమైనటువంటి గ్రామమా. నువ్వు స్వల్పమైన దాన్ని అనుకోకు. నేనట నీలో ఎవరు పుడతాడట అండి, ఆకాశమందుడు ఇక్కడ చెప్తాడు ఏంటంటే, స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులకు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుని నామ స్తోత్రం. మనలోంచి ఒక గొప్పది కార్యం దేవుడు, మన ఇంట్లోంచి ఒక అద్భుతమైన కార్యం, మన పట్టణంలోంచి ఒక అద్భుతమైనటువంటి కార్యము చేయడానికి ప్రభు అయినటువంటి వేసి భూమి మీదకు వచ్చాడని దేవుని నామ స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలు ప్రభువుని అందరూ అంగీకరించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏట, అంతటా అందరూ మారు మనసు పొందవలెను అని ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు కూడా చెప్పారు ఏమన్నానంటే, మీరు ఏం మార్చుకోవాల్సిన పని లేదు తల్లి, మీరు ఏం మార్చుకోవాల్సిన లేదు. మీ ఇంటి పేరు మారదు, మీ కులం పేరు మారదు, ఏం మారదు. ఏంటంట, నీ మనస్సు మార్చుకో. దేవుడికి కావాల్సింది తెలుసా, మనస్సు అంటే హృదయము కావాలి. ఏంటంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది, హృదయం వల్లే మనిషి చెడిపోతాడు. దేవుడు కూడా చెప్పాడు, నేను అందరినీ సమానంగానే సృష్టించాను, కానీ వారి వారి హృదయ ఆలోచనల ద్వారా వారంతా చెడిపోయి ఉన్నారు. దేవుడు ఈ దినాన్ని మనిషి చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా, హృదయ తలంపులు, హృదయంలో ఉండే పుట్టిన ఆలోచన. ఈ ఆలోచన ద్వారా ప్రతి మనిషి చెడిపోతారు. కాబట్టి ఆ హృదయాన్ని బాగు చేసేవాడు ప్రభు ఒక్కడేండి. దేవుడు నామస్తుతం. మన గడియారం పోతే గడియారం షాప్లో తీసుకెళ్తాం, టీవీ పోతే టీవీ షాప్లో తీసుకెళ్తాం, ఫోన్ పోతే ఫోన్ షాప్లో తీసుకెళ్తాం. కానీ మనిషి పాడైపోతే, మనిషి జీవితం పాడైపోతే, మనిషి జీవితం కృంగిపోతే, మనిషి జీవితం శాపంగా మారితే, మనిషి జీవితం అగాధమైన స్థితిలో పోయినప్పుడు ఈ మనిషి జీవితాన్ని బాగు చేసేది ఏ ఫ్యాక్టరీ ఉంది, ఏ వైద్యుడు ఉన్నాడు, ఏ వైద్యుడు లేదు, ఏ ఫ్యాక్టరీ లేదు. అక్కడ తీసుకెళ్ళాలంటే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే నువ్వేం చేయాలంట, ఏసయ్య చేతిలో నీ హృదయాన్ని పెట్టి అంతే. దేవుడు నామస్తుతం. నీ ఆస్తి పెట్టవలసిన, నీ ఇల్లు పెట్టవలసిన, నీ పొలం పెట్టవు, నీ బంగారం పెట్టవలసింది ఆయన పెట్టవలసింది అంటే నీ హృదయాన్ని వారి చేతిలో పెట్టు. ఆ హృదయాన్ని అంటే ఆయన రాతి గుండెను మాంసపు గుండెగా మార్చివేయను. దేవుడు నామస్తోత్రం. హృదయాలు మార్చుకోబాడు. హృదయం మారితే నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు, అందరినీ నువ్వు చేరదీయగలుగుతావు. హృదయం మారకపోతే నువ్వు దూరంగా ఉండు, నేను దూరంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ యేసు ప్రభు వారు తన యొక్క ప్రేమ ద్వారా మనల్ని ఐక్యతపరిచాడు. యేసు ప్రభులో ఉండేటువంటి ప్రేమ. అందుకని అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని యొక్క తత్వం, ప్రభువులని యొక్క ఒకే ఒక తత్వం ఏంటంటే ప్రేమ. ఆయనలో ఉండేది ఏంటంటే ప్రేమ. అందుకని యిర్మీయాతో చెప్తాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ దినాన్ని మనం అల్పులమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమతో తన విలువైనటువంటి రక్తమును మన కొరకు దారపోసి, ఆ రక్తం ద్వారా మన యొక్క పాపములను, మనసు యొక్క శాపములను కడిగి వేసి, అపవిత్రమైన మనల్ని పవిత్రులుగా చేసినమే కాదు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, నిన్ను లోకంలోంచి ప్రత్యేకించుకున్నానన్నాడండి దేవుడు నామ స్తోత్రం. ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకంలో ఉండే పాపంలో పడిపోకుండా, ఆ పాపంలోనే మనల్ని దేవుడు ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ స్థానం ఈ దినం మరిచిండి ఎంతో ధన్యులమండి దేవుడు నామ స్తోత్రం కలుగుగాక. కాబట్టి నేను దేవుని బిడ్డలు ఒక విషయాన్ని గ్రహించండి, ఒకవేళ ప్రభువుని తెలుసుకోలేక ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభా ఈ దినంన నా హృదయంలోకి రా అని పిలవండి. నా హృదయంలోకి రా. ఏంటంటే జక్కే పిలిచాడు, జక్క పిలిచిన ఆశపడి చూసినప్పుడు ఆ ఆశను తీర్చడమే కాదు, ఆ జక్క ఇంట్లో నివాసం చేశాడు. దేవుడు నామ లూదియా ఆశపడింది, ఆ వాక్యాన్ని స్వీకరించింది. ఆ వాక్యాన్ని స్వీకరించినటువంటి ఆ లూదియా ఆ కుటుంబము దైవజనుడి పౌలుని వారి ఇంటికి ఆహ్వానించిందండి దేవుడు. ఈ దినమున ఈ రాత్రిని వచ్చి నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభా ఒకనైనా లూదియాను దర్శించావంట, అలాగే జక్కని దర్శించాడు, ఈ దినమున నన్ను కూడా నువ్వు దర్శించావు, ఈ వాక్యం ద్వారా నా హృదయంలోనికి రా, నా గృహంలోనికి రమ్మని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు నీ గృహంలో నీతోనే దేవుడు ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు వినికుల్లో దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును
కృపా సత్య సంపూర్ణుడు సకలాశీర్వాదములకు కానభూతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి నామమునకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ దినమున ప్రత్యేకంగా కాలేబు కానీ ఇస్తేరి కానీ వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి ప్రేమించి నేను ఈ దినమున ఈ రీతిగా ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి నేను వారి సాక్ష్యము ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా, అలాగే నేను నీ కుమారులు చెప్పినట్టు యొక్క గ్రీటింగ్స్ ద్వారా ఈ ప్రాంతవాసులకు నేను యొక్క వర్తమానం వెళ్ళింది. ఇది సువర్తమానం. ఈ సువర్తమానం ఎంతైతే అంగీకరించి నేను నీ వైపు తిరుగుతారు. చిన్న వర్తమానం వినినటువంటి గొల్లలు నేను ప్రభు నిన్ను చూడడానికి వచ్చినట్లుగా ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా నీ దగ్గరకు వచ్చేటి కృప దయచేసి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహారాధకులు మార్చుకుని సహాయం చేయ నేను నిజరక్షకుని తెలుసుకున్నట్టు సత్యమును తెలుసుకునేట కృప దయచేసి సహాయం చేయమని నేను వారి పిలవగా వచ్చినటువంటి వారి బంధువర్గం అంతటిని, అలాగే ఆ దూరం నుంచి వచ్చిన దైవ సేవకుల యొక్క కుటుంబమును, నేను వారితో వచ్చి పనిచేసి పది ఉదయకాలం నుంచి పరిచయం చేసిన ప్రతి బిడ్డల్ని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం ఇచ్చేయమని. విన్న వాక్యము వారి హృదయాల్లో నీరు కట్టి ఫలించి వాక్యానుసారంగా నడిచిన కృప దయచేయమని. ఇదిగో నేను చిన్నపిల్లలు వేసిన ప్రతి స్క్రిప్ట్లో ఇంకా వేయబోతున్న స్క్రిప్ట్లో కూడా మీరే తోడుకోండి. ఆ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యమే శరీర దారి అయ్యే లోక రక్షకుడు దయించే పాపాని శాపాన్ని తొలగింపాను రక్షకుడు భూమికే దించెను. ఊరువాడా వీధులలో లోకమంతా సందడంట ఆడేదము కొని ఆడేదము అరే పూజించి గణపరిచేదము. చుక్క బుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. రాజు పుట్టినాడు ఏలో ఏలో కొలవబోదామా ఏలో. చుక్క పుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. నేను కదా మా క్షమించాల్సింది, ఇంకా దేవుడే మమ్మల్ని క్షమించాలి. ఎప్పటికైనా నీ హృదయంలో ఉన్న దేవుని ప్రేమను అందరికి చూపించండి అమ్మా, ఇదే నిజమైన క్రిస్మస్. సరే అండి, అయితే ఆరాధనకి వెళ్దాం. సూపర్ న్యాచురల్ అండి, ఇది సూపర్ న్యాచురల్ అండి. చుక్క పుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. పొలమును విడచి ఏలో ఏలో పూజ చేద్దామా ఏ.